నమస్కారం గురు. శుభాశీస్సులండి. పిల్లలకి విద్య రావాలి అన్న కోరిక ఉంటుంది, అలాంటి సర్పాలు కానీ లేదా ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక అయితే ఉంటుంది, ఆయుష్ బాగుండాలి, ఆరోగ్యం ఆయుష్ ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది. సర్పాల్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఏవి మంచివి, దానికి సంబంధించి చెప్పండి. చాలా మంచి విషయం అండి. అయితే ఇది అందరికి మనం తెలియచేయాల్సింది, మన కర్తవ్యం. సర్పం గురించి చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, అందులో ముఖ్యంగా ఒక 9 మంది గురించి తెలియజేసుకుందాం. చెప్పండి. వాళ్ళని నవనాగులు అంటారు. నవ నాగులు, నాగులు అంటే పూర్తి అన్ని విధాలా వీళ్ళే శాసనం. ఇందాక మనం చెప్పుకున్నాం వాసుకి, అన్ని విధాల రక్షించేవాడే వాసుకి సర్పం, సర్వ విధాల. అంతేకాకుండా పరమేశ్వరుడికి ఆ కంఠాభరణం ఉంటుంది, కంఠాధారం, అదే పసుపు ధారం మనకు, కంఠాధారము, మూలాధారం, అలాగే నాగాభరణము అని కూడా అంటారు. ఈయన అన్ని విధాల సర్వ విధాల ఈ విశ్వాన్నంతా కూడా రక్షించేవాడు మాత్రమే. రెండోది కర్కోటకుడు. ఈయన ఈ కర్కోటకుడు ఏంటంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా రక్షించేవాడు, సంరక్షించేవాడు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో అందించాలో ఆ రూపంలో అందించేవాడు. ఆ కర్కోటకుడు అనేది మనం చెప్పాలంటే ఈయన అనంత పద్మనాభ స్వామి. మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో అనంత పద్మనాభ స్వామి యొక్క ధనాన్ని, నిధులను సంరక్షించేవాడు కూడా ఈ కర్కోటకుడే. ఆ ద్వారాలకి బంధం, అది ఒక మాట చెప్పాలంటే లాకర్ అని కూడా చెప్పాలి. లాకర్ అంటే మనం ఏదో తాళం పెట్టి తీసేది కాదు, ఈ బంధమే లాకింగ్. ఒక మహా అద్భుతమైంది, దాని గురించి వివరించి చెప్పాలంటే సమయం కావాలి. అలా ఆ నిధిని, ఆ ధనాన్ని అంటే మణి మాణిక్య వజ్ర వైఢూర్యాలతో కలుపుకొని సువర్ణ రత్నాభరణాలన్నింటినీ కూడా ఆయన సంరక్షిస్తూ ఆ ద్వారానికి బంధమై ఉన్నవాడు, ఆ బంధం అనేది ఆ ధనానంతా రక్షిస్తున్నవాడే ఈ కర్కోటకుడు. అయితే ఆ యొక్క ద్వారాలని ఎంతో మంది స్వదేశీయులందరూ కూడా ఎంతో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, పగలగొట్టాలని, ఆ గన్లతో పేల్చి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. అనగా ముస్లింలు వాళ్ళు దాన్ని ఎంతో ప్రయత్నాలు చేశారు ఆ నిధులని స్వాధీనపరచుకోవడానికి, వాళ్ళ నుంచి కాలేదు. తర్వాత వాళ్ళ తర్వాత ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ తెలివి, వాళ్ళ ప్రయత్నాలు అన్ని కూడా అక్కడ పనిచేయలేదు. నాగోటి వాడు ఒక పండితుడు, తన చిన్నప్పటి నుంచే ఆ ద్వారాల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మంత్రోచ్చారణ చేసేవాడు. ఆ మంత్రం, ఈ రోజు చేసిన మంత్రాన్ని మళ్ళీ రేపు పఠించాడు, అది రాసుకొని తర్వాత ఇంకొక మంత్రాన్ని పఠిస్తాడు. అంటే ఎన్నో లక్షల కోట్ల మంత్రాలు ఉన్నాయి, అందులో ఈ ఒక మంత్రం కూడా, ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. అంటే ఓం కర్కోటకాయ విద్మహే అనగా మనము ఈ యొక్క గాయత్రి కర్కోటక మంత్రం అన్నమాట. విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు. ఒక గుడి దగ్గర భిక్షకాడు వచ్చే పోయే వాళ్ళని అమ్మ భిక్షాందేహి అని అడుగుతాడు. వాళ్లకు మనసుకు తోచింది వాళ్ళు చేస్తారు, ఎందుకంటే పుణ్యం కోసం. వాళ్ళు చేసిన పాపాన్నైనా కూడా కడుక్కోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికైనా దానం చేస్తారు. అలా ఆ కూర్చున్న వాడికి వచ్చే పోయే వాళ్ళ వల్ల ధనం వస్తుంది, కానీ మనం డైరెక్ట్ గా భగవంతుడు అనే ఈ యొక్క కర్కోటకుడిని మనము యాచించడం వల్ల ఆయన దానం చేస్తే మన వంశమంతా కూడా అభివృద్ధి చెందుతుంది. వంశం అంటే నేను, నా కొడుకు, నా మనవడు, నా ముని మనవడు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తారు. ఆ యొక్క మంత్రానికి ఉన్న శక్తి అది. అదే సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ అంటే ఎటువంటి చెడు దృష్టినైనా కూడా డిలీట్ చేస్తూ నాకు సమయ సందర్భానంగా అనుకూలంగా అన్ని విధాల కాపాడాలి. ఇలా ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అలాంటి మంత్రాలు అతను అలా చేస్తూ చేస్తూ 85 సంవత్సరాల దాకా తనకు వయసు వచ్చే వరకు ప్రయత్నం చేశారు. ఒకసారిగా రోజు యథావిధిగా పోయి మంత్రాన్ని ఉచ్చరించేటప్పటికి ధనధన అనే సౌండ్ వచ్చేసింది. అంటే ఆ సర్పబంధం వీడడం జరుగుతుంది అన్నమాట.
అప్పుడు ప్రభుత్వానికి తెలియచేశాడు. వాళ్ళ అండతో వాళ్ళ యొక్క సహాయంతో సెక్యూరిటీని ఏర్పరచుకొని ఆ గదులని ఓపెన్ చేశాడు ఆ మంత్రోచ్చారణతోటి. ఇప్పుడు మనము కంప్యూటర్ లాక్ సిస్టమ్ అంటే కళ్ళను చూసి కానీ లేదంటే ఫింగర్ ముద్ర పెడితే కానీ లాక్ ఓపెన్ అయినట్టుగా, అప్పుడు ఎప్పుడు ప్రతిష్ట చేసేటప్పుడు ఆ ధనాన్ని ఏ మంత్రాన్ని అయితే వాళ్ళు ఉచ్చరించారో ఇప్పుడు మళ్ళీ అదే మంత్రాన్ని పఠించడం వల్ల ఆ ద్వారాలు ఓపెన్ అయినాయి. చాలా గొప్ప విషయం కదా. అనంత పద్మనాభుని అనంత నిధులు బయటికి వచ్చాయి. ఇంకా అనంతమైన నిధిని ఇంకా ఉంది, అది ఇంకా చాలా అంతులేని రహస్యం. అంటే ఈ సర్పబంధం అనేది మంత్రాలకు చింతకాయలు రాలతాయి అనే వాళ్ళకు కూడా ఈ రోజుల్లోనే ఆ మంత్రం ద్వారానే ఆ గదులు ఓపెన్ అయినాయి. అందులో ఉన్న అర్థం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. అంటే గాలి ద్వారా ఆ మెసేజ్ ని ప్రకృతికి ఇవ్వడం వల్ల ఆ ద్వారం అనేది లాకర్ అనేది ఓపెన్ అయింది. అంతటి రహస్యం ఉంది. అంటే మనము సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం లఘువుగా షార్ట్కట్ లో, దాని గురించి వివరించడం అంటే చాలా ఉంటుంది. అలా ఈ సర్పం అనేది మనకి సర్వ విధాల మనకు ఉపయోగం కలగచేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని అన్ని విధాల రక్షిస్తూ మన కోసమై ఉన్నటువంటిదే సర్పం. ఆ సర్పాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసే వాళ్ళు మాత్రమే సర్పాన్ని చూస్తే భయపడతారు. ఓకే, అంతే కదా. మనం ఏదైనా మనం చేసే నడవడికలో తప్పు ఉంటే అది చూడగానే భయపడతాం. అది ధర్మానికి ప్రతీక ఆ బంధం. అలా ఈ యొక్క కర్కోటకుడు మనకు అనంతమైన ఐశ్వర్యాన్ని విశ్వానికి అంతా ప్రసాదిస్తున్నటువంటి వాడు, ఐశ్వర్యాన్ని కలగ చేసేటువంటి వాడు. అనంత అంటే లక్ష్మి యొక్క శేషవాణి పనుకోవాలి. అనంతమైన ఐశ్వర్యాన్ని కలగ చేసేవాడు, ఆ ధనానికి రక్షకుడు కాబట్టి ఈయన మనకు ప్రసాదిస్తాడు. అలాగే మూడోది ఇందాక తక్షకుడు అని చెప్పుకున్నాం. ఆయుధాలలో అద్భుతమైనటువంటి ఈ ప్రపంచ ఈ విశ్వంలోనే శక్తివంతమైనటువంటి ఆయుధం కూడాను దాన్ని తక్షకుడు నాగాస్త్రం అంటారు. నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, సుదర్శనాస్త్రం, నాగాస్త్రం, ఇవి దాదాపు అన్ని సమానమైనటువంటివి. ఓకే, అయితే ఈయన ఆరోగ్య కారకుడు కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్క జీవరాశికి అనారోగ్యానికి కారకుడు ఆయనే, ఆరోగ్యానికి కారకుడు ఆయనే తక్షకుడు. అందుకు ఈ శ్రావణ మాసంలో మనము వీలైనంత వరకు పుట్టకి ప్రదక్షిణ చేసి ఆ పుట్ట మన్ను తీసుకొని కాస్త నెయ్యి కానీ లేదా తేనె కానీ కాస్త రంగరించి జ్ఞానానికి పెట్టుకున్నట్టయితే చెడు కలలన్నీ రావు. ఓకే, చెడు కళ అందుకని శ్రావణ మాసంలోనే నాగుల పంచమి వస్తుంది కదా గురువు గారు. ఆ శ్రావణ మాసంలో చవితి, పంచమి, షష్ఠి, ఒక మాటలో చెప్పాలంటే ఆరు రోజులు. అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, ఈ ఆరు రోజులు కూడా పుట్టకు పాలు పోయడం జరుగుతుంది. ఆరు రోజులు పోయాలి. అంటే ఆరు మంది వాళ్ళు షణ్ముఖుడు, ఆరు రోజులు పోయడం వల్ల ఆ కుమారస్వామికి మనము పాలన తాపించడం వల్ల మన కష్టాలన్నీ కూడా వైదొలిగిపోతాయి. మన కష్టకాలంలో కూడా ఆయన మనల్ని కరుణించి సంరక్షిస్తాడు, ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. అలా ఈ యొక్క తక్షక సర్పం అనేది కూడా మనకు సర్వ విధాల ఆరోగ్యాన్ని కలగచేసేది. అందుకే ఆ పుట్ట మనని జ్ఞానానికి పెట్టడం వల్ల దుష్స్వప్నాలు చెడు కళలన్నీ పోతాయి. అంతేకాకుండా జ్ఞానం అనేది పెరుగుతుంది, చక్కని విద్యాభ్యాసం వస్తుంది, చదువు. ముఖ్యంగా ఎంతటి అజ్ఞానికైనా కూడా జ్ఞానం మెమొరీ పవర్ పెరుగుతుంది. ఒకసారి చదివిన దాన్ని జీవితకాలము గుర్తు పెట్టుకోగలుగుతాడు. ఆ శక్తిని ప్రసాదించేదే ఈ యొక్క పుట్టమన్ను. అది తేనెతో కలిపి పెట్టచ్చు లేదా నెయ్యితోనైనా కానీ కలిపి జ్ఞానానికి పెట్టడం వల్ల వాడికి తెలివి పెరుగుతుంది, అలాగే జ్ఞానం పెరుగుతుంది, విద్యలో చక్కగా రాణించగలడు, శాశ్వత జ్ఞానం ఉంటుంది. అంటే ఒకసారి చూసిన దాని జీవితకాలం గుర్తు పెట్టుకోగలడు. చాలా మంది మర్చిపోతుంటారు, అటువంటివి ఉండవు అనమాట. జ్ఞానం ఒక్కసారి దాన్ని చూశాడంటే జీవితకాలం దాన్ని గుర్తు పెట్టుకోగలడు. వాడి విద్యలో బాగా రాణించగలడు, తను ఏదైనా సరే నూతనంగా కొత్తగా టెక్నాలజీని క్రియేట్ చేయగలడు. ఎందుకంటే వాణి జ్ఞానమే వానికి ఆయుధం, అభివృద్ధి.
పది మంది ఉంటే 10 మందిలో వాడొక్కడే నెంబర్ వన్ గా రాణించగలడు. ఎందుకంటే వాడు కొత్తగా క్రియేట్ చేస్తుంటాడు, క్రియేటివిటీ కొత్త కొత్తగా క్రియేటివేట్ చేస్తూ అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేయగలడు, అందరినీ ఆశ్చర్యపరచగలడు. వాళ్ళందరికీ వీడు ఒక గైడెన్స్ లీడర్ కాగలడు. అటువంటి జ్ఞానాన్ని కలగ చేస్తుంది ఈ యొక్క తక్షణ యొక్క ప్రభావం. రెండవది ఏంటంటే మనము నుదుటిని పెట్టడం వల్ల విధిరాత తలరాతలని కూడా అంతా కూడా క్లీన్ చేసి శుభ్రం చేసి వాళ్ళ విధిరాతనంతా కూడా ఎటువంటి లోపాలైనా కూడా సరిచేసి సవ్యంగా సక్రంగా వాళ్ళని జీవితాన్ని సాగించగలడు. మూడోది ఏంటంటే నాలిక పైన కానీ లేదా గొంతుకు కానీ ఆ పుట్టమన్నను పట్టించినట్టయితే వాళ్లకు వాక్కు శుద్ధి పెరుగుతుంది. వాక్కు శుద్ధి అంటే తను మాట్లాడిందే శాసనం, తను మాట్లాడిందే వేదం, తను చెప్పిందే జరిగి తీరుతుంది. అంతేకాకుండా అతని యొక్క వాక్కు శుద్ధి అనేది తను చాలా పవిత్రంగాను చాలా విలువైనదిగాను చాలా శుభ్రంగాను పవిత్రంతో కూడుకొని ఆ ఉచ్చారణ బయటకు వస్తుంది. ఓకే, పుట్టమన్న అంటే ఎక్కడున్న పుట్టలో నుంచైనా తీసుకోవచ్చు అండి? కాదు, నిత్య పూజ అందుకుంటున్నటువంటి పుట్ట. ఓకే, వీలైనంత వరకు అదైతేనే దానికి ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే నిత్య మంత్రోచ్చారణ జరుగుతుంది కాబట్టి. ఆ పుట్టమన్నని నాలిక పైన తేనెతో కానీ నెయ్యితో కానీ పట్టించడం వల్ల వాక్కు శుద్ధి పెరుగుతుంది, సరస్వతి యొక్క నివాసం కలుగుతుంది, విద్యా నివాసం, గణపతి మహాగణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సర్వదేవత అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళకు వాక్కు శుభ్రత, వాక్కు వాళ్ళ మాట తీరు కూడా చాలా బాగుంటుంది, చాలా మధు మధురంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కొంతసేపు మాట్లాడు, ప్రత్యక్షంగా గురువు గారే ఉన్నారు మనకి వినాలనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా వేరే ఏమి తోచదు, తోచదు, ఇంకా మాట్లాడుతుంటే బాగుంటుంది, ఇంకా మా ఇంటూ ఉంటే బాగుంటుంది. అలా వాక్కు యొక్క శక్తి గొప్పది, చాలా పాజిటివ్ అని రిలీజ్ చేస్తుంది. ఎంతటి కష్టాలలో ఉన్న వాళ్ళనైనా కూడా వాళ్ళకి తెలియనటువంటి నూతన త్యాజాన్ని కలగ చేస్తుంది, ఒక బలాన్ని కలగ చేస్తుంది, ఒక సంకల్పాన్ని కలగ చేస్తుంది, ఇంకా మనం ఏదైనా సాధించగలమనే ఒక గుర్తుని ఇస్తుంది. అటువంటిది ఆ వాక్కు శుద్ధి. ఆ పుట్ట మనని నాలిక పైన కానీ గొంతుకు కానీ పట్టించడం వల్ల ఆ వాక్కు శుద్ధే కాకుండా ఆ ఊపిరితిత్తులు, లంగ్స్, కోల్డ్ ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను, థైరాయిడ్ సంబంధించి ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వెంటనే కానీ లేదా మెల్లమెల్లగానైనా సరే ఆలస్యమైనా కూడా తప్పకుండా సర్వరోగ నివారణి. సంజీవి ఎటువంటిదో అంత శక్తివంతమైనటువంటిది అమృతం ఇది. ఏమిటి అమృత మదనం? అలా అందులోనే విషము ఉంది, అమృతము ఉంది, ఇది అమృతం. ఆ పుట్టమన్నని మనం ఈ విధంగా గొంతుకు పట్టించడం, నాలుక పైన పట్టించడం వల్ల పిల్లలకు విద్య, పెద్దవాళ్ళైనా పట్టించుకోవచ్చు, చిన్నపిల్లలైనా పట్టించుకోవచ్చు, మంచి చక్కని విద్య, మంచి చక్కని ఉన్నత ఉద్యోగము, అలాగే లేదా వ్యాపారం చేస్తున్నా వాళ్ళు చాలా మంచి వ్యాపారవేత్తలు. వ్యాపారవేత్తలు అంటే చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా వీణ్ణి చేసే వ్యాపారానికి అందరూ పబ్లిక్ వస్తుంటారు. ఓకే, ఎందుకంటే వీని ఒక ఆకర్షణ, మాట తీరు, వాక్కు చాతుర్యత. మిగతా వాళ్ళందరూ ఈగలు దోలుకుంటూ ఉంటారు, వీడేమో పబ్లిక్ తో ఫుల్ బిజీ వ్యాపారం. అలా విశేషమైనటువంటి డెవలప్మెంట్ ని కలగ చేస్తుంది. ఒక మాట మీకు సూక్ష్మం కొద్దిగా చెప్పుకుంటున్నాం, అలా చెప్పాలంటే ఎన్నో విధాలుగా ఇది శక్తిని కలగ చేస్తుంది, వాళ్ళ అభివృద్ధిని కలగ చేస్తుంది. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలన్నదే మనం మన హిట్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది సర్వ విధాల కూడా వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే దాన్ని మనం ఈ శ్రావణ మాసమే కాకుండా ఎప్పుడైనా సరే మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ మాంగళ్యానికి ఆ పుట్టమన్ను బొట్టుగా పెట్టుకున్నట్టయితే మాంగళ్య బలం ఏర్పడుతుంది. మాంగళ్య బలం అంటే తన భర్తకి అనారోగ్య సమస్యలు కానీ లేదా చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేదా బలమైనటువంటి మృత్యు దోషాలు కానీ ఇవన్నీ కూడాను వైదొలిగిపోతాయి. జరిగే తీరాల్సింది అనేది ఉన్నా కూడా ప్రాణ నష్టం జరగాల్సింది కాస్త చిన్న స్వల్పమైనటువంటి గాయంతో బయటపడతాడు. ఇంట బయట అన్ని రంగాలలో అతను విజయుడై
అజేయుడై విజయుడై చక్కగా సర్వకార్య సాధకుడై అన్నింట విజయాన్ని సాధించుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అదే మాంగళ్య బలం. సౌభాగ్యంగా ఉండాలంటే కూడా ఆ యొక్క పుట్ట మనని మంగళసూత్రానికి బొట్టుగా ధారణ చేసుకున్నట్టు అయితే మాంగళ్య దోషానికి బదులు మాంగళ్య బలం అన్నది ఏర్పడుతుంటుంది. అది మనకు గాలి ద్వారా పాజిటివ్ అనేది రక్షింపబడుతూ ఉంటుంది. అది మనకు చెప్పదు నేను కాపాడుతున్నాను అని, అంటే అది ప్రకృతి ప్రకారంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలా మన సర్వ విధాల మనకు అన్ని విధాల ఉపయోగపడుతూ మనల్ని కాపాడేది ఈ యొక్క సర్పబంధం. ఆరోగ్యం, అలాగే ఆయుష్, అలాగే విద్య. ఇందులోనే శంఖపాలుడు ఆయన కూడా జ్ఞానాన్ని పెంపొందిస్తూ మనకు అనేక విధాల శారీరకంగా మానసికంగా అన్ని విధాల ప్రశాంతంగా జీవనం సాగించేదానికి ఉపయోగపడతాడు. ఇందులోనే మహాపద్మ సర్పం, మహాపద్మ సర్పం అంటే కమలం. ఎన్నో సర్పాలతో కూడుకొని ఉన్నదే మహాపద్మం. అంటే ఈ విశ్వాన్నంతా కూడా పోషిస్తున్నటువంటి వాడు. విశ్వాన్ని పోషించడం ఏంటని చాలా మంది అజ్ఞానులు అనుకోవచ్చు. ఇప్పుడు మనము కష్టపడితే, లేదంటే జాబ్ చేస్తే, లేదంటే ఏదో చేస్తేనే మనము దానివల్ల సంపాదన వస్తుంది, మనం సంపాదించుకొని మనం తింటూ బ్రతుకుతున్నాం అనుకుంటాం. కానీ విశ్వంలో ఉన్నటువంటి అనేక జంతువులు, మృగాలు, పక్షులు, వృక్షాలు, జల జీవరాశులు, సూక్ష్మ క్రిములు, అనేక ప్రాణులన్నీ కూడా ఏం కష్టపడి సంపాదిస్తున్నాయి? అవి బ్రతుకుతున్నాయి, మనము బ్రతుకుతున్నాం. మనం పనిచేస్తేనే బ్రతుకుతాం, కానీ అవి ఏమీ లేదు, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాయి. రైట్. వాటన్నిటికీ ఎప్పుడు ఎక్కడ ఎంత ఏమి కావాలో వాటన్నిటినీ కూడా కల్పించేవాడే ఈ మహాపద్మ సర్పం. ఇప్పుడు ఒక చెట్టే ఉంది, మనము ఇంట్లో తెచ్చి వేసుకుంటాం పూల మొక్క. నీకు చెట్లు అంటే ఇష్టం, పళ్ళ చెట్లు, పూల చెట్లు అంటే ఇష్టం. అవన్నీ నర్సరీగా, గార్డెన్ గా పెంచుకోవాలని కోరిక ఉంది, అది నెరవేరుతుంది. అలాగే మనము ఆ పూల చెట్టు, పళ్ళ చెట్టు తెచ్చి ఇంట్లో వేస్తాం. మనం ఒక రోజు నీళ్లు పోస్తుంటేనే అది బ్రతుకుతుంది. ఒక 10 రోజులు కానీ నీళ్లు పోయకపోతే ఆ చెట్టు చనిపోతుంది. అలాగే ఈ అడవుల్లోను, ఎడారుల్లోనూ, అంటే అరణ్యాల్లోనూ ఉన్న చోట్ల ఉన్నటువంటి వృక్షాలు కానీ, సర్వ జీవరాశులు, ఎడారులు ఉన్నటువంటి ఎన్నో జీవరాశులు కానీ ఇవన్నీ ఎలా బ్రతుకుతున్నాయి? ఆయన పోషిస్తున్నాడు. అవి మనము మొదటికి నరికినా కూడా, నరుక్కొని వచ్చినా కూడా మళ్ళీ ఎగురు పెట్టి ఆ చెట్టే మహావృక్షంగా ఎదుగుతుంది తప్ప అది మరణించదు. అదే నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడా. అలా మనుషులు మాత్రమే క్రియేట్ చేసుకొని కష్టపడుతున్నాం అనుకుంటున్నారే తప్ప మిగతా ఎన్నో కోట్ల జీవరాశులు ఏ కష్టమో లేకుండా జీవిస్తున్నాయి. అంటే కష్టపడకుండానే జీవనం సాగిస్తున్నాయి. అది అనంతమైనటువంటి ఈ యొక్క అనంత పద్మాభవుని యొక్క రహస్యం కూడాను. అదే మహాపద్మ సర్పం అంటారు ఈ విశ్వానంత పోషిస్తున్నవాడు. అందులో అదే కాకుండా నీల సర్పం, ఇది యముడి చేతిలో ఉన్నటువంటి పాసం. యముడి చేతిలో మనం సినిమాల్లో ఏం చేస్తామంటే తాడు పెడుతుంటాం క్రియేటివిటీ, అది తాడు కాదు, పాము అన్నమాట. దాన్ని యమపాసం అంటారు. ఈ యమపాసం అనేది ఏంటంటే ఈ విశ్వంలో మనుషులు ఎంతో ప్రయత్నం చేసినా తెలుసుకోలేనటువంటిది ఆత్మ. ఆత్మని శరీరంలో ఉన్నటువంటి ఆత్మని కనుక్కోలేకుండా అన్ని టెక్నాలజీ, ఇప్పుడు చంద్రుడి పైన పోయి దిగామన్నా, లేదంటే రేపు శుక్రుడి పైన కానీ, లేదా అంగారుడి పైన కానీ, లేదా సూర్యుడి పైన దిగినాడని ఆశ్చర్యం ఏం లేదు. కానీ శరీరంలో ఉన్న ఆత్మని కనుక్కోలేరు. మన శరీరంలో ఉన్న ఆత్మని కనుక్కోలేదు, ఇప్పటి వరకు కనుక్కోలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా కనుక్కోలేరు. అదే దైవ రహస్యం. ఆ దాన్ని కూడా కనుక్కోగలిగిందే నీల సర్పం. ఏ జీవరాశిలో ఉన్నదాన్ని ఆత్మ అనేది ఎలా ఉంటుంది, అది ఏ పదార్థము, ఏ రూపంలో ఉంటుంది అన్నది దానికి తెలుసు. ఇందులో పక్షుల్లో హంసకి పాలని నీళ్ళని కలిపి పెట్టినామంటే ఆ హంస పాలను మాత్రమే డివైడ్ చేస్తుంది. అవును. అలాగే నువ్వు నెమలిని కానీ, లేదంటే ఇంకే పక్షిని తీసుకొచ్చి పెట్టినామంటే అది డివైడ్ చేయలేదు. అవును. అదే విధంగా ఈ నీల సర్పం అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మని మాత్రమే డివైడ్ చేసే శక్తి. ఆ ఆత్మ అంటే ఏమిటి అనేది తెలిసినటువంటిది
నీల సర్పం, అదే మన ప్రాణాన్ని తీసుకువెళ్ళేది. ఓకే, దేహాన్ని నుంచి డివైడ్ చేసి తీసుకుపోగల శక్తి కలిగింది నీల సర్పం, అదే యమపాసం. యముడి దగ్గర ఉన్నటువంటి అసలు యమపాస రహస్యం చెప్పేశారు ఈ రోజున. అంతే కదా, జనన మరణాలలో మరణం అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం. దాన్ని కూడా జయించిన వాడే చిరంజీవి, జయించవచ్చు దాన్ని కూడా. ఆ దాన్ని జయించాలి అంటే కూడా మనలో సాధన కావాలి, స్పిరిచువల్ కావాలి. అది స్పిరిచువల్ వల్లే సాధ్యమవుతుంది తప్ప, తెలిసి తెలియని అజ్ఞానం, ఆవేశం, మిడిమిడి జ్ఞానాల వల్ల తెలుసుకోలేం. ఆ యొక్క నీల సర్పం వచ్చేసి మనలో ఉన్నటువంటి ఆత్మ నుంచి డివైడ్ చేసే శక్తి, తెలిసినది అన్ని విధాల ఆ యొక్క పదార్థము అనే ఆత్మని తీసుకుపోగలిగింది ఈ నీల సర్పం ఒకటి. దాన్నే మనము ఆ యొక్క నీల సర్ప అనుగ్రహాన్ని పొందామంటే మన ప్రాణం మనకు మళ్ళీ తిరిగి వస్తుంది, శాశ్వతంగా జీవించవచ్చు. ఎప్పటికైనా ఉంటుంది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా జీవించే శక్తిని మనలో ఒక సంకల్ప బలం అనేది కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. మనం ఎలా చదువుకుంటూ పోతుంటే క్లాసును పై క్లాసును చదువు దాటుకుంటూ వెళ్తున్నామో ఆ టైప్లో దీంట్లో కూడా మన ప్రాణాన్ని మనము సంపాదించుకోవచ్చు. దానికి ప్రధానమైనటువంటిది ఈ యొక్క నీల సర్పం. ఇలా వాళ్ళలోనే ఇంకొకటి కంబల సర్పం. ఈ కంబల సర్పం అనేది ఈ విశ్వానంతా క్రియేటివిటీ చేస్తుంది, కప్పినట్టుగా ఉంచుతుంది. క్రియేటివిటీ అంటే మనిషి కడుపున మనిషిని, అలాగే పిల్లి కడుపున పిల్లిని, ఏనుగు కడుపున ఏనుగని, పక్షి కడుపున పక్షిని, సర్వ జీవరాశిలో ఉన్నటువంటి ఆ రూపాన్ని క్రియేటివేట్ చేసేది. 5 మాసాల వరకు బొమ్మని తయారు చేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో. ఆ 5 మాసాలు కంప్లీట్ అవుతుండగానే గాయత్రి దేవి వచ్చి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది, జీవం పోస్తుంది. ఆ తర్వాత వాడు కడుపులోనే కదలడం ప్రారంభం చేస్తాడు. రైట్, మనం పెరుగుని చిలికితే మజ్జిగ ఎలా అవుతుందో వాడు అలా కదిలి 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 తన తల్లి కడుపు నుంచి డివైడ్ అవుతాడు, అంటే ఫ్రీ అయిపోయి ల్యాండ్ అవుతాడు భూమి. ఎంత అద్భుతం ఉందో, అమృతం మదనాన్ని ఎలా చిలికితే అమృతం వచ్చిందో అలా వీడు కదిలి కదిలి కడుపులో బయటకు వచ్చేస్తాడు. అలా జీవం పోసేది ఆత్మ, అదే ప్రాణం పోసింది ఆ గాయత్రీదేవి. దా రూపాన్ని క్రియేట్ చేసిన వాడే కంబలుడు. ఇలా ఒక్కొక్క సర్పం గురించి మనం ఎంతో అనంతమైనటువంటి ఇవన్నీ కూడా మనం లఘుగా చెప్పుకుంటూ వస్తున్నాం, సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం. అనంతమైనటువంటి విశేషం, రహస్యం ఉంది వీళ్ళలో. ఇలా కంబలుడు అనేవాడు ఈ విశ్వాన్ని క్రియేటివిటీ చేస్తున్నవాడు. ఇందులో ఆదిశేషుడు ప్రధానమైనటువంటి వాడు. ఆదిశేషుడు గురించి చాలా కొంతవరకు తెలుసు చాలా మందికి. అది కూడా ఈ ఆదిశేషుడు ఏమిటి అంటే ఆ ఈ పాతాళంలో నివాసం ఉన్నటువంటి వాడు. అవును, అయితే ఆయన శిరస్సున పుట్టినటువంటి మణినే భూమి. భూమి, అవును. ఒక సర్పానికి తల మీద పుట్టేటువంటి మణి ఈ భూమి, ఆయన శిరస్సు పైన ఉన్నదే భూమి. అయితే ఈ యొక్క ఆదిశేషుడు ఈ భూమిని మోస్తున్నటువంటి వాడు, ఆయనకు ఒక చిన్న మణి ఈ భూమి అంతా కలిపి భూగోళం. ఇలాంటి గోళాలు ఎన్నున్నా ఈ యొక్క భూగోళాన్ని మోసేటువంటి వాడు, భూమిని భూదేవిని మోస్తున్నటువంటి వాడు ఆదిశేషుడు. అయితే ఈ ఆదిశేషుడికి పాపం అనేది ఒక గ్రాము కూడా మొయలేడు. అందుకే ప్రపంచాన్ని అప్పుడప్పుడు శుద్ధి చేసుకోవడానికి ఆయన నీళ్ళలో నివాసం ఉన్నవాడు, ఆయన శిరస్సును ఉన్నది సర్పం. అయితే ఆ పడగ కదిలినప్పుడల్లా సునామీలు, భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఓకే, భూకంపం ఎలా వస్తుంది లేదా సునామీ ఎలా వస్తుంది అంటే, మనం ఒక బంతిని, వాలీబాల్ ఉంటుంది కదా, ఆ బంతిని ఒక నీళ్ళ తొట్టులో టబ్బులో పెట్టి దాన్ని అటు తోసామంటే నీళ్లు పైకి ఎగిరొచ్చేస్తాయి. ఒక చిన్న తొట్టిలో నీళ్లే పైకి ఎగిరి బాల పైకి వచ్చినప్పుడు ఈ భూమి మీదకి నీళ్ళని, సముద్రం నీళ్ళని కూడా పొంగి వస్తాయి. దానే సునామీ. అదే భూకంపాలు, భూమి పగలడం, చీలడం అలా జరుగుతుంటాయి. ఆ విధంగా సంభవించేదే ఈ యొక్క భూ ప్రక్షాళన. మన ఇల్లుని మనం ఎప్పుడు మురికిగా ఉందని చెప్పేసి శుభ్రం ఎలా చేసుకుంటుంటామో అప్పుడప్పుడు ఆదిశేషుడు తన మణిని శుభ్రం చేసుకుంటుంటాడు. దాన్నే యుగాంతం అనొచ్చు లేదా సునామీలు, భూకంపాలు అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా అనంతమైనటువంటి రహస్యాలు. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రకృతిని శాసిస్తూ, ప్రకృతే వాళ్ళు, వీళ్ళందరూ ఈ విధంగా
చెప్పుకుంటూ పోతుంటే ఇంకా అనంతమైనటువంటి ఈ సర్పాలు మన కోసం జీవిస్తున్నాయి, మనల్ని సంరక్షించడానికే జీవిస్తున్నాయి, మనల్ని కాపాడడానికే జీవిస్తున్నాయి. సర్వ విధాల మానవాళికి ఉపయోగపడేటువంటివే ప్రకృతి అంతా కూడా. ఇప్పుడు చెట్లు, గాలిని వాయుదేవుడు ఆ చెట్ల ద్వారా పాజిటివ్ గాలిని తీసుకొస్తుంది, తద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది, శరీర స్పర్శ కలుగుతుంది, మనకు శబ్దధ్వని ట్రాన్స్లేషన్ కలుగుతుంది, రుచి తెలుస్తుంది, అనేకమైనటువంటివి కూడా ఆ గాలి ద్వారానే మనకు తెలుస్తాయి. అలా ఈ సర్పాలు మనకు అనువను మనల్ని స్వప్నంలో కానీ కలలో కానీ ఏ రూపంలోనైనా కూడా మనకు ప్రతిదీ మెసేజ్ తెలియచేస్తూ మనల్ని సంరక్షిస్తున్నటువంటి వాళ్ళు. అందుకే ఈ శ్రావణ మాసంలో వాళ్ళని విశేషంగా ఆరాధించడం అనేది సంవత్సరానికి ఒకసారి చేయాలి. చెయ్యాలి. ఓకే,